ఎడ్డలు మండిపోతున్నాయి. ఎడ్డలు ఎంత మండిపోతున్నాయంటే ఎక్కడ చూసినా సరే వడగాలులు ఒకవైపు ఇంకోవైపు సన్ స్ట్రోక్స్. సో ఈ విధంగా ఎండలు మండిపోతున్న సమయంలో అదే సమయంలో రాజకీయ ఉక్కపోత కూడా స్టార్ట్ అయింది. సో ఈ ఎండలతో ఈ వడగాడుపులతో వస్తున్నదానికి రాజకీయ ఉక్కపోత తయారవడంతో నిజంగా మన రాజకీయ నాయకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కారణం ఏంటంటే ఈ 2023లో జరుగుతున్న ఎలక్షన్స్ నుంచి 2022 నవంబర్ డిసెంబర్ నుంచి ఆల్మోస్ట్ 7 to 8 స్టేట్స్కి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అసెంబ్లీస్కి. ఇప్పుడు 10వ తారీఖు కర్ణాటక, ఆ తర్వాత మిజోరాం ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఎలక్షన్స్ అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే సెమీఫైనల్స్గా అంటే జనరల్ ఎలక్షన్స్ 2024లో ఉన్నాయి. 2024 జనరల్ ఎలక్షన్స్కి దీన్ని సెమీఫైనల్స్గా తీసుకోవడం వల్ల ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతున్న ప్రాంతాల్లోని ఎలక్షన్స్ రాబోయే ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాల్లో కూడా రాజకీయ ఉక్కపోత స్టార్ట్ అయింది. ఇప్పుడు పాత కేసులు తిరగవేయడం, ఈ పాత కేసులు తిరగేయడం వల్ల కొంతమంది నాయకులకేమో ఎలక్షన్స్లో డిస్క్వాలిఫికేషన్స్కి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయిన కేసులు, పెండింగ్లో ఉన్న కేసులు ఇప్పుడు ఒకేసారి ఊపందుకుంటాయి. ఎందుకంటే ఇంకో 1 ఇయర్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రత్యర్థులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం కోసం ఈ కేసులతో త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు చెప్తున్నారు. అటు అధికార యంత్రాంగం ఏం చెప్తుందంటే మాకు అటువంటి ఉద్దేశం ఏమీ లేదు, ఎవరి మీద అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేకపోతే ఎలిగేషన్స్ ఉన్నాయో అవి మాత్రమే మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము తప్ప ఇందులో రాజకీయ కక్ష కానీ కక్ష సాధింపు కానీ ఏమీ లేదు అని చెప్పి అటు అధికార యంత్రాంగం వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏంటంటే ఒకసారి ప్రజల్లో మాత్రం ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మేము ఏమీ చేయలేదు, మా మీద కక్ష కట్టి ఈ అధికార యంత్రాంగం ఈ దర్యాప్తులు చేస్తుంది అని చెప్పి చెప్తుంటే ప్రజలు వీలుని నమ్మే పరిస్థితుల్లో లేదు. అట్ ది సేమ్ టైం అధికార యంత్రాంగం మేము అధికారం దుర్వినియోగం చేయట్లేదు, మేము ఎవరి మీద అయితే ఎలిగేషన్స్ ఉన్నాయో వాళ్ళని మాత్రమే విచారిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో కూడా 100% ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. కారణం ఏంటంటే 15 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా 2023 వచ్చేసరికల్లా ఒక్కసారి క్రాపప్ అయిపోయి ఎస్కలేట్ అయ్యి అన్నీ కూడా ఒకేసారి అటు మనం డిఫరెంట్ స్కామ్స్ కోసం ఒక ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు అన్ని రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఏదో విధంగా చీఫ్ మినిస్టర్స్ కానీ లేదు అంటే అటు అపోజిషన్ లీడర్స్ కానీ లేదు అంటే సామాజిక కార్యకర్తలు కానీ ఎవరు ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం లేని ఒక సస్పెన్స్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ లాగా దేశమంతా రాజకీయ పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఏ పరిస్థితుల్లో ఈ రాజకీయ ఉక్కపోతలో ఎవరు పై చేయి అవుతుంది, ఎవరు కింద చేయి అవుతుంది అన్నదే లెక్క తప్ప ఇక్కడ న్యాయం గెలిచిందా న్యాయం గెలవలేదా అన్నది తర్వాత విషయం. ఇప్పుడు సాధారణ మానవులు మళ్ళాంటి వాళ్ళు అయితే ఒక కేసు పెట్టినట్లయితే ఇంచుమించుగా 24 అవర్స్లో నేను స్టేషన్కి తీసుకెళ్ళిపోతారు. స్టేషన్కి తీసుకెళ్ళిపోయి 4 తంతారు 4 తండ్రి 3rd degree గట్టిగా ఉపయోగిస్తారు. మనం ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే మనం నేరం చేయకపోయినా నేరం చేసినట్లుగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత ఏంటంటే అదే కానీ హై ప్రొఫైల్ రాజకీయ నాయకులు అయితే 3rd degree ఉపయోగించకూడదు యాజ్ పర్ లా. అటు అందరూ కూడా అవును కరెక్టే. అట్లాగే ఒక ఆడదాన్ని అరెస్ట్ చేయాలి అని అంటే సరైన ఇది చేయాలి, మాకు ఇంట్లోనే మమ్మల్ని విచారణ చేయాలి తప్ప మమ్మల్ని పిలవకూడదు, 6 గంటల తర్వాత మమ్మల్ని అక్కడ ఉంచకూడదు ఎక్కడ ఉంచకూడదు అని చెప్పి చెప్తూ ఉంటాను. లేదు అంటే రిటర్న్ క్వశ్చన్స్ అడగాలి, రిటర్న్ స్టేట్మెంట్స్ మేము ఇస్తాము, మా లాయర్ పట్టుకొని వస్తాము, ఇవన్నీ కోట్ల రూపాయలతో సంబంధం విషయం.
అది మల్లాటోళ్ళకైతే అది సాధ్యపడతాం, వాళ్ళు ఎలా పిలిస్తే అలా ఏం చేస్తే అది. కాబట్టి ఏంటంటే ఇక్కడ సమన్యాయం జరుగుతుంది అన్న నమ్మకం కల్పించడం అన్నది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ఇటు ప్రజలకి అది కాకుండా అధికార యంత్రాంగానికి బాధ్యత ఉంది. సుప్రీంకోర్టు ఎంత గట్టిగా చెప్తున్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషను ఖచ్చితంగా వాళ్ళ రోల్ ఆ రోజుల్లో టిఎన్ శేషన్ ఎటువంటి రోల్ అయితే ప్లే చేశారో, నిష్పక్షపాతమైన రోల్ ఎలాగైతే ప్లే చేశారో, అట్లాగే ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్స్ నిష్పక్షమైన రోల్ ప్లే చేసినట్లయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం పరిణమిల్లుతుంది అని చెప్పాలి చెప్పచ్చు. ఇప్పుడు ఏంటంటే దేర్ ఇస్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్, దర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు ఎన్ని రకాలుగా చెప్పినా సరే మేము తప్పు చేయలేదు అని చెప్పి వీళ్ళు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మేము హింసించడానికి లేకపోతే కక్ష కోసం మేము చేయట్లేదని వాళ్ళు చెప్పి చెప్పినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. సో ఈ పరిస్థితుల్లో రాజకీయ ముక్కుపోత చాలా గట్టిగా ఉంది కాబట్టి ప్రజలను రమ్మించడం కోసం రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ రాజకీయ ముక్కుపోత ఏ విధంగా మారుతుంది, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వెంటనే వచ్చినా సరే ఈ ఉక్కపోత నడుస్తూనే ఉంటుంది. కారణం ఏంటంటే రాబోయే ఏప్రిల్ మేలోనే ఎలక్షన్స్, తర్వాత ఆ ఎలక్షన్ టైం సరిగ్గా మళ్ళీ ఎండలు మండుతాయి. ఈ ఎండలు మండడంలో మళ్ళీ పాదయాత్రలు ఇవి తప్పవు, ఇంటింటికి ఓటింగ్ అవి తప్పవు, చేయాల్సిన పకడ్బంది బందోబస్తులు వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళు తప్పదు. కాబట్టి ఈ రాజకీయ ఉక్కపోత అనేది మరొక సమస్య మనం చూడబోతున్నాము. చూద్దాము ఎవరు ఎంత నిజాయితీగా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తారో, ఎవరు ఎంత నిజాయితీగా ఉంటారో వాళ్ళకే మనం ఓటేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.